వాళ్ళేమో మన మీద రంగేద్దాం అనుకుంటున్నారు, మనమేమో వాళ్ళ మీద ఫస్ట్ రంగేద్దాం అనుకుంటున్నాం. ఇది ప్రాబ్లం. చిన్న బెట్ లా కాసుకుందాం. ఫస్ట్ మన మీద రంగేశారు అనుకో, మనం ఓడిపోయినట్టు వాళ్ళు గెలిచినట్టు. అదే మీరు ఫస్ట్ వాళ్ళ మీద రంగేశారు అనుకో, మీరు గెలిచినట్టు వాళ్ళు ఓడిపోయినట్టు. ఓకే, ఇంతకి బెట్ ఏంటి, గెలిస్తే ఏంటి? వాళ్ళు ఫస్ట్ మీ మీద రంగేశారు అనుకో, వాళ్ళు గెలుస్తారు కదా, మీరు ఓడిపోతారు కదా. నేను వెళ్ళాలి పది ముద్దలు ఇస్తాను, నేను వెళ్ళాలి పది ముద్దలు ఇస్తాను. మీరు ఫస్ట్ వాళ్ళ మీద రంగేశారు అనుకో, వాళ్ళు ఓడిపోతారు కదా, వాళ్ళు వచ్చిన పది ముద్దలు ఇస్తారు. ఎర్రటి ఎండలో వెన్నీళ్ళు పోసుకుని రగ్గు కప్పుకు తిరిగేవాడి మొహన్లా మొహం చూడు, పోతావురా రే, నాశనం అయిపోతావు. ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు వీళ్ళ రంగులాటలు మండిపోను. ఏంటమ్మా అలగున్నా? ఏం చెప్పను రామ్ ప్రసాద్, ప్రాక్టీస్ లో ఏం చేస్తారు అదే చెప్పండి. ఏమిటో వీళ్ళ రంగులాటలు మండ, డ్రమ్ము తెచ్చి ఇక్కడ పెట్టారు. ఎందుకమ్మా మీకు ఇల్లు అంటే అంత ప్రేమ? నువ్వు ఇంట్లో ఉండవు కాబట్టి ఇంటిని ప్రేమించవరా? నేను ఇంట్లో ఏడుస్తా, ప్రేమించాలిగా. ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా ఆడపిల్లలు ఉన్నారమ్మా? ఒక ముసల్ది ఉంది. ఏం కనిపించట్లా? నీ గురించి తెలుసో ఏమో, రాబోయే ముందే పారిపోయే దొడ్డే పనుకుంది. చూసారు కదా హోరా హోరీగా సాగుతుంది యుద్ధం. ఇందులో అబ్బాయిలు మామూలుగా ఎరగదేస్తున్నారు. ఇంకా ఆల్మోస్ట్ గెలుపు మందే, రంగులు బిడడానికి రెడీగా ఉండండి. మేము కలర్ లేస్తున్నాం అంతే, రెడీయా గర్ల్స్? ఏ ఉండవా, ఏందబ్బాయి మీరు పద్దాక మా పిల్ల అమ్మట పడతారు, పిచ్చి పిచ్చి ఆశాలు వేసి ఆరన్నాయి ఎంట పడ్డారంటే కోసి ఉప్పు పెడతా. అదేంటి అది కారం కదమ్మా? కారం అంతా నీకే అయిపోతే ఇంట్లో ఏం ఆడుకోవాలరా బాబు? Put your hands together and welcome our young and energetic star hero Nitin Garu, please. సూపర్ సార్, పెట్టనడు పెట్టనడు అని రింగ్ రోడ్ చూపించినట్టు చూపించారు. మా వాళ్ళు ఒక ఇద్దరికి లేడీ గెటప్ లేచి అమ్మాయి లాగా అటువైపు పంపించి కలర్స్ తీసుకొచ్చామని చెప్పా. రేపు రే మీరు ఆగడరా బాబు, మీరు ఏమేయాలరా? సుడిగాలి సుధీర్ ఇన్ రేపిస్ట్ రంగా. చాలా అంటే చాలా చాలా బాగుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ వారి రంగు పడిద్ది ఈ హోలీ పండుగ రోజు మధ్యాహ్నం 1 గంటకు మీ టీవీలో.